సార్ ఏంది ఏ విధంగా చూడాలంటారు సార్ అంటే ఏ పొలిటికల్ ఈక్వేషనా లేదంటే నిజంగా బీజేపీ చెప్తున్నట్టుగా సినిమా పరంగానే కలిసారా అంటే వాళ్ళ స్టేట్మెంట్లు అయితే రెండు సైడ్ల నుంచి లేవు అంటే జూనియర్ ఎన్టీఆర్ వైపు నుంచి కానీ అటు బీజేపీ నుంచి ఏమంటే ఉండేది ఈ సినిమా హీరో కాబట్టి ఆయన ట్రిపుల్ ఆర్ సినిమాలో వారి యాక్షన్ బట్టి వారిని గౌరవంగా పిలిచినారు కర్తవ్య మర్యాద పూర్వకంగా అని అన్నారు కానీ దాదాపు 45 మినిట్స్ ఉన్నట్టే ఉన్నారు ఆయన ఇద్దరు నాయకులు కలిసినాక రాజకీయ చర్చ ఉండకుండా ఉండదు ఉండి ఉంటుంది కానీ రెండు వర్గాల నుంచి ఏమి రాలేదు కానీ అతను పార్టీలో చేరటం అయితేనో లేకుంటే పార్టీకి మద్దతు తెలపడం అయితేనో ఏదన్నా చేస్తే వాళ్ళకు భారతీయ జనతా పార్టీకి కొంత స్ట్రెంగ్త్ వనకూరుతుంది అనేది సందేహం ఏం లేదు అంటే వాళ్ళ టార్గెట్ ఇటు చంద్రబాబు నాయుడు దెబ్బ కొట్టేందుకు అలాగే ఏపీలో బలపెట్టేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఉపయోగపడతాడని ఆశిస్తున్నారా బీజేపీ అంటే నేను రాజకీయం చూడలేదు కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అయితే బీజేపీని కలుపుకొని పోవాలనేది వాళ్ళ ఇంతకుముందు స్టేట్మెంట్లు కూడా వచ్చినాయి ఒకటి రెండు చోట్ల చూశాను పవన్ కళ్యాణ్ అయితే వైఎస్ఆర్సీపీ ఓట్లు వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు శత్రువుతోనైనా కలుస్తానని పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంటు ఆ తర్వాత ఇక్కడ చూస్తే వైఎస్ఆర్సీపీ అది ఏ విధంగా చూసినా జూనియర్ ఎన్టీఆర్ వైఎస్ఆర్సీపీలో అయితే చేరడు వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపడు ఇంకా ఒకవేళ తెలుగుదేశానికైతే ఏమైనా అనుకూలంగా ఉండొచ్చు అంటే అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశము పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలుసుకున్నారనుకో పెద్ద కాంబినేషన్ అవుతుంది మరి ఏం ప్రయత్నం చేస్తారో బీజేపీ ఎట్లాడు వేస్తాయో ఎందుకంటే బీజేపీని కూడా కలుపుకొని పోవాలనేది పవన్ కళ్యాణ్ ధ్యేయంగా కనపడుతుంది ఏది ఆంధ్రప్రదేశ్ యూనిట్ వరకు ఆంధ్రప్రదేశ్ యూనిట్లో మరి వాళ్ళకు పైనుంచి అయితే ఎటువంటి ఆదేశాలు ఉండట్లేదు ఇప్పటికి పవన్ కళ్యాణ్ ఉన్ని లేకపోయినా తనైతే తెలుగుదేశంతో కలిసిపోవాలనే అభిప్రాయం అయితే బలంగా బలీయంగా కనపడుతుంది ఒకవేళ బీజేపీ కూడా వాళ్ళ కాంబినేషన్ సపోర్ట్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళతో కలిసినారంటే కొంచెం బలమైన వర్గమే అవుతుంది అవి కొంత వైఎస్ఆర్సీపీకి ఇబ్బందులు కలిగే విషయమే అంటే ఇక్కడ ప్రధానంగా ఒక చర్చ నడుస్తుంది సార్ మొన్న తిరుపతి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తనపై ఈడీ దాడులు జరగవచ్చు తనకు ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరగవచ్చు అయినా తాను భయపడని అన్నాడు అంటే ఎందుకన్నాడు బీజేపీతో పొత్తుండగా కూడా దాడులు జరుగుతాయి అంటే బీజేపీ నుంచి బయటకు వద్దామనా ఎందుకు ఇచ్చారో అది అంటే ఎవరైతే ఆపోజిట్ అయితే ఈడీ దాడులు అనుకోవడం ఏదైనా ఎకనమిక్ అఫెండర్స్ అయితే ఇంకా వాళ్ళకి ఇబ్బందులు ఉండొచ్చు మరి ఇప్పుడు ఇక్కడ ఒకటి జరిగింది కదా ఏది హిందూపురం దగ్గర ల్యాండ్స్ దాదాపు 1000 ఎకరాలు వచ్చినాయి అని సిబిఐ రైడ్ అయితే జరగడము తర్వాత ఈడీకి కూడా క్యాష్ హ్యాండ్ ఓవర్ చేశారు ఆ బ్రామ్కి హిందూ ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన్నారు ఆ భూములు 500 కోట్లకే తీసుకున్నారనేది ఒకటి ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చిన వ్యవహారం అవన్నీ ఇబ్బంది కలుగుతాయి తప్పదు సో అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ దీన్ని రాజకీయం చేయకపోవచ్చు కానీ అసలు జగన్ చంద్ర అది అమిత్ షాని కలిసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఇటు అధికార పార్టీ అయిన వైసీపీ దీనిపై ఏం మాట్లాడట్లేదు చంద్రబాబు పరం అయినటువంటి టీడీపీ ఏం మాట్లాడట్లేదు ఎందువల్ల మౌనంగా ఉన్నారంటారు అదే ఇప్పుడు మౌనం వచ్చిందని మీరు రియాక్షన్ అడిగితే కూడా నేను అటు టీడీపీ వర్గాల్లో కానీ పవన్ కళ్యాణ్ వర్గంలో కానీ వైసీపీలో కానీ ఎలాంటి ఇవి లేవు ఇటు బీజేపీ నుంచి కూడా ఎలాంటి సంకేతాలు లేవు జూనియర్ ఎన్టీఆర్ కలిసినాడు కదా మర్యాద పూర్వకంగా అనేదే ఒప్పుకున్నాడు కానీ రాజకీయంగా చర్చించుకుందామని చెప్పి ఎటువంటివి లేవు అరే భవిష్యత్తులో వచ్చే ఉండొచ్చునని చెప్తున్నాను అది
సార్ ఇక్కడ ఒక అంశాన్ని మనం చూసుకోవచ్చు ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ని కలిస్తే ఇంత పెద్ద రాజకీయం ఇంత చర్చ జరగకపోయేది జూనియర్ ఎన్టీఆర్ని కలవక ముందే రామోజీరావు గారిని కూడా కలిశారు అమిత్ షా గారు సో ఇదంతా టీడీపీని మళ్ళీ ట్రాక్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంటే రామోజీరావు అంటే పత్రికా రంగంలో పెద్ద మీడియా ఉంది ఆయనకు ఈటీవీ కానీ ఈనాడు కానీ లార్జెస్ట్ సర్క్యులేట్ తెలుగు సర్క్యులేటెడ్ పేపర్ కాబట్టి కట్టేసి కలిసినాము అని అన్నారు అంటే పార్టీకి సపోర్ట్ చేయమని మద్దతు బలకమనో లేకుంటే ఏదో ఒకటి ఉంటుంది కదా అదైతే మీడియా సపోర్ట్ కోసం కలిసి ఉండొచ్చు ఇది కూడా జూనియర్ ఎన్టీఆర్ను కలవటము అని అంటే మర్యాదపూర్వకంగా అన్నారు కానీ మరి ఏ పొద్దున భవిష్యత్తులో ఇది జరిగితే మాత్రం ఇబ్బందికర పరిస్థితే వైఎస్ఆర్సీపీకి అంటారు అంటే ఇప్పుడు మరో 7 సంవత్సరాల పాటు జూనియర్ ఎన్టీఆర్ కాల్ షీట్ లేవండి ఫుల్ బిజీ హీరోగా ఉన్నాడు అద్భుతంగా ఆయన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్లు అవుతున్నాయి అలాంటి సమయంలో ఆయన ఏమైనా తప్పు నిర్ణయం తీసుకుంటాడు అనుకోవచ్చా సరే రాజకీయాలు అవసరం పడి రాజకీయాల కోసమని చేయొచ్చు ఏముంది దానికి ఏముంది కానీ షెడ్యూల్స్ మార్చుకుంటారు అయిపోయేసుకుంటారు మళ్ళీ రాజకీయ ప్రచారానికి పోవచ్చు పోవాలని ఇంట్రెస్ట్ ఉంటే లేనప్పుడు షెడ్యూళ్ళు ఇవన్నీ కనపడతాయంటే కానీ ఇంట్రెస్టే ఉండిపోవాలనుకున్నప్పుడు అవి ఏం నిలుస్తాయి ఏదో తొందరగా ముగించుకుంటారు అంటే ఇప్పుడు మనం సీనియర్ ఎన్టీఆర్ని చూస్తాం పార్టీ పెట్టినంటే అనంతకాలంలోనే అధికారంలోకి వచ్చారు కానీ తర్వాత చిరంజీవి కానివ్వండి పవన్ కళ్యాణ్ ఎవరు కూడా రాజకీయాల్లో రాణించలేదు అలాగే తమిళనాడులో కూడా రజనీకాంత్ కమలాసన్ లాంటి అగ్ర హీరోలు వీరైతే ఇంకా తక్కువ హీరోలు కమలాసన్ రజనీకాంత్ అయితే విదేశాల్లో కూడా గుర్తింపు పొందిన హీరోలు సో రాజకీయంగా హీరోలకు సూట్ అవ్వదు అనుకోవచ్చా అట్లని ఎట్లా చెప్తాను అంటే ప్రజల్లో కాస్త కూస్త ఉంటుంది ఉండినప్పుడు వారి అభిమాన సంఘాలు ఉంటాయి అభిమానులు ఉంటారు రకరకాల ఫ్యాన్స్ ఉంటారు రకరకాల వ్యక్తులు ఉంటారు వారి మద్దతు కూడా ఉత్తూరు రాజకీయ పార్టీలు ఉపయోగపడుతుంది కదా వాళ్ళంటే సీనియర్ ఎన్టీఆర్ తనే సొంతం తెలుగుదేశం పార్టీ స్థాపించి దాని తరఫున ప్రచారం చేసినాడు ముఖ్యమంత్రి కూడా అయిపోయినాడు తెలుగుదేశం పార్టీని ఇప్పటికి కూడా ఉంది ఇప్పుడు ఆంధ్రాలో అయితే ఉంది ఇంకా తెలంగాణలో అయితే రాష్ట్రం విభజించబడిన తర్వాత ఇక్కడ లేకుండా పోయింది అనుకోండి అటువంటి పరిస్థితి రేపు వీళ్ళు చిరంజీవి పెట్టినాడు కానీ సక్సెస్ కాలేదు అని అనుకోండి రేపు భవిష్యత్తులో వీళ్ళందరూ కలిసినప్పుడు అది ఒక రకమైన శక్తి కావచ్చు కదా అంటే బీజేపీ జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం కలిసి ఒక ఫ్రంట్గా ఏర్పడి కంటెస్ట్ చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి అది తప్పదు అయితే అది జరుగుతుందా జరగదా అనేది నేను చెప్పలేను ఎందుకంటే జరిగితే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అంటే సార్ టీడీపీకి ఎప్పుడు కూడా ఆగస్టు సంక్షోభం అంటారు కదా సో ఇప్పుడు అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ కలయిక వల్ల మళ్ళీ ఏదైనా సంక్షోభం వచ్చే అవకాశం ఉందంటారు ఏం సంక్షోభం ఉంటుంది ఆగస్టు సంక్షోభం అంటే ఏదో ఒకటి జరిగింది అనుకోండి రోజు ప్రతిమారు ఆగస్టు సంక్షోభం ఉంటాయి ఎన్ని ఆగస్టులో పోయినాయి కదా అంట ఆగస్టులో సంక్షోభం జరిగిన తర్వాత ఎన్ని ఆగస్టులో పోయినాయి ఇప్పుడు కొత్త రకం ఏముంది అంటే నాదెండ్ల గారు ముఖ్యమంత్రి అయింది ఆగస్టులోనే చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీని తన చేతిలో తీసుకున్నది ఆగస్టులోనే ఆగస్టులో తీసుకొని సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కేసీఆర్ టీడీపీని వదిలిపోయింది ఆగస్టులోనే సో ఇలా ఎగ్జాంపుల్స్ తీసుకుంటే చాలా ఉన్నాయి కదండి ఏది యాదృచ్ఛికం లేండి దాని గురించి ఇదేదో ఆగస్టు రాజకీయాలు ఇవన్నీ కామన్ కాదంటారా ఏ కొంచెం యాదృచ్ఛికంగా ఆగస్టులో జరిగిండొచ్చు కొన్ని సంఘటనలు ఏం జరిగినాయి కదా అవి జరిగినవి ఏం అప్పుడైతే ఆగస్టు లేదు కదా అంట కానీ ఆగస్టు అనేది ఒకటి రెండు మూడు జరిగినాయి కాబట్టి అది మెన్షన్ చేసినంలో తప్పు లేదు ప్రత్యేకించి కానీ ఇప్పుడు ఎన్నో ఆగస్టులు పోయినాయి కదా అంటే ఆ రెండు మూడు ఇన్సిడెంట్స్ తర్వాత ఎన్నో ఆగస్టులు పోయినాయి సార్ ఇప్పుడు హీరోలు ప్రధానంగా మన తెలుగులోని సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఎవరు ఎందుకు సినిమా రాజకీయాల్లో రాణించలేకపోతున్నారు అంటే ఒక్కొక్క మారు క్లిక్ అవుతారు ఒక్కొక్క మారు రాజకీయంగా క్లిక్ కాదు రాజకీయ శూన్యత ఉన్నది అనుకోండి
అప్పుడు కాంగ్రెస్ పార్టీ దాదాపు 35 37 సంవత్సరాలు ఏకచిత్రాధిపత్యంగా అధికారంలో ఉన్నారు. ఇమిడియట్ గా ఆయన సీనియర్ ఎన్టీఆర్ ఒక తెలుగుదేశం పార్టీని స్థాపించి దాని ప్రచారం చేసి కంటెస్ట్ చేయడం జరిగింది. అట్లా అప్పుడు శూన్యత ఉన్నది. కాంగ్రెస్ తర్వాత ఆపోజిషన్ పార్టీలన్నీ వీక్ బలహీనంగా ఉన్నాయి కాబట్టి ఒక శూన్యత ఉన్నది ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు కంబైన్డ్ స్టేట్ కదా. ఇప్పుడు కూడా ఏదైనా వైఎస్ఆర్సీపీ తర్వాత పెద్దగా ఇప్పుడిప్పుడే రాజకీయాలు పుంజుకుంటున్నాయి, వేడెక్కుతున్నాయి కదా. ఇంతవరకు అయితే ఏం లేదు కదా. ఆ శూన్యత ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఆల్టర్నేటివ్ ఏర్పడినప్పుడు ప్రత్యామ్నాయం కనపడింది అనుకోండి ప్రజలకు కొంచెం మొగ్గుతారు కదా.